సినిమాలో అందరినీ డిసప్పాయింట్ చేసే విషయం ఏదైనా ఉంది అంటే థియేటర్స్ క్లోజ్ అవ్వడమే నాకు గుర్తున్నంత వరకు ఇలా ఎప్పుడు జరగలేదు యూజువలీ సమ్మర్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్ ముందు ఎప్పుడైనా సమ్మర్ కి బడా హీరోల సినిమాలు ఓ రేంజ్ లో సందడి చేసేవి కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మూగబైందని చెప్పాలి అయితే దీనికి కారణం ఐపీఎల్ అని ఎలక్షన్స్ అని చెప్తున్నారు నిజమే అవి కూడా ఏ కాదనట్లేదు ఇది వరకు ఇలాంటి ఇబ్బందులు చాలానే వచ్చాయి అయినా ఇండస్ట్రీ హిట్ చేసిన ఆడియన్స్ ఉన్నారు మన దగ్గర అలాంటిది ఇప్పుడు అవన్నీ కారణాలు స్క్వేర్ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా రాలేదు కొన్ని కొంచెం బాగుంది అని టాక్ వచ్చేలోపే లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా పెద్ద హీరో విషయానికి వస్తే ఇండియా వచ్చినప్పటి నుండి ఇయర్స్ ఒక సినిమా అది కూడా మనం టైం కి రిలీజ్ అంటే డిలే అవుతూనే వస్తుంది కోట్లలో బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు హ్యాపీనే కానీ టికెట్ ప్రైస్ మాత్రం ఆకాశానికి మన దగ్గర ఉన్న టికెట్ ప్రైస్ కి ఒక మిడిల్ క్లాస్ వాడు ఫ్యామిలీతో కలిసి సినిమాకి రాలేకపోతున్నాడు ఇదే సమస్య గత కొన్ని రోజులుగా రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడు ఏకంగా సింగిల్ థియేటర్స్ కి టూ వీక్స్ సెలవు ప్రకటించారు ఇయర్ ఎలక్షన్స్ ఈసారి కొంచెం ఉధృతంగా నడిచాయి కాబట్టి చాలా పీక్ గా నడిచింది కాబట్టి ఇది ఇలానే ఉంటే ఫ్యూచర్ పరిస్థితి బడా హీరోలు తప్ప ఏ సినిమాలు ఆడవు అందరూ ఓడిటీకే ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది వారిలో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం